చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదా? తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఇంతకీ ఏమైంది? ఇటీవలే చికిత్స కోసం చంద్రబాబు నాయుడు అమెరికాకు వెళ్ళొచ్చారు. ఆ విషయాన్ని టీడీపీనే అధికారికంగా ప్రకటన చేసింది. ఒకవైపు అసెంబ్లీ సాగుతున్నా చంద్రబాబు నాయుడు ఆ సమయంలో అమెరికా వెళ్లారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదు. అసెంబ్లీని వదిలి అమెరికాకు వెళ్లారు చంద్రబాబు. ఆరోగ్యం బాగోలేదని అందుకే ఆయన అమెరికా వెళ్లినట్లుగా, చికిత్స చేయించుకోవడానికి అక్కడికి వెళ్లినట్లుగా టీడీపీ వర్గాలు ప్రకటించాయి. అయితే చంద్రబాబుకు ఏమైందో మాత్రం చెప్పలేదు. అంతకుముందు కొన్ని రోజుల క్రితం చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో వైద్య చికిత్స చేయించుకున్నారు. ఆ వెంటనే అమెరికా వెళ్లారు. ఇంతకీ చంద్రబాబుకు ఏమైందనేది మాత్రం టీడీపీ చెప్పలేదు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వైరపక్షం వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడారు. కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు అయితే చంద్రబాబు ఆరోగ్యంపై రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ సంగతులన్నీ అలా ఉంటే తాజాగా విజయవాడలో జరిగిన టీడీపీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు చేతికి కట్టుతో కనిపించారు. ఆ కట్టు కూడా విచిత్రంగా ఉంది. చంద్రబాబు మోచేతి నుంచి ఆ కట్టు వేళ్ల వరకు ఉంది. చేయి భాగం మొత్తం మడవడానికి కూడా వీలు లేకుండా ఆ కట్టు కట్టారు. వేళ్ల దగ్గర నుంచి మోచేతి ముందు భాగం వరకు బ్యాండ్ వేశారు. మామూలుగా చూస్తే అది బయట వారికి అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ఎలాంటి దుస్తులు ధరిస్తారో అలాంటి కలర్ బ్యాండేజే వేయడం గమనార్హం. అలా కట్టుకట్టబడిన చేతితోనే చంద్రబాబు నాయుడు పేపర్లు పట్టుకుని తన ప్రసంగాన్ని చేశారు. ఆ కట్టును దగ్గర నుంచి గమనించిన టీడీపీ నేతలు కూడా ఇంతకీ చంద్రబాబుకి ఏమైంది అనే అంశం గురించి చర్చించుకుంటున్నారట. ఆ విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించే ధైర్యం వారు కూడా చేయడం లేదట. ఇంతకీ చంద్రబాబుకు ఏమైందో